Hi students, this is Ramesh. Mir chustunnaru Ramesh Sir Math Class YouTube channel. Manam ilanti divisions ni cheyalante koncham custom feel avutam kada. Endukante ikkada divisor anedi 125 ante 3 digit number. Atlanti 3 digit numbers lo unchi lekapothe 2 digit numbers toti manam division cheyalante కొంచెం హార్డ్ ఫీల్ అవుతాం కానీ ఇట్లాంటి డివిజన్ను మల్టిప్లికేషన్ ఫామ్లో చేస్తే చాలా ఈజీ కదా మనకి డివిజన్స్ కంటే మల్టిప్లికేషన్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం ఈరోజు మనం ఇట్లాంటి డివిజన్స్ని మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం 5 25 125 625 ఇట్లాంటి నంబర్స్తో మనం డివిజన్స్ చేయడం చాలా ఈజీ అంటే మనం దీని డివిజన్ని మనం మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుని చేసినట్లయితే చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ రాయగలం ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం 34567 మనం 5తో డివైడ్ చేయాలి మనం దీన్ని మల్టిప్లికేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 5 ఉంటే అంటే డినామినేటర్లో 5 ఉన్నప్పుడు ఫస్ట్ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయండి ఇంటూ 2 7 2s are 14 1 6 2s are 12 plus 1 13 1 5 2s are 10 plus 1 11 1 4 2s are 8 plus 1 9 3 2s are 6 ఓకే అంటే ఇప్పుడు మనం న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లై చేసాం ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది డినామినేటర్ లో సింగిల్ డిజిట్ నంబర్ ఉంది కదా అంటే మనం ఈ మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్లో మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వన్ ప్లేస్ ముందు పాయింట్ ఉంచాలి అంటే 4 తర్వాత మనం పాయింట్ ఉంచినట్లయితే 6913.4 ఈజ్ ద ఆన్సర్ చూసారు కదా చాలా ఈజీగా అంటే మనం డివిజన్ చేయకుండా మల్టిప్లికేషన్ రూపంలో చేస్తున్నాం అన్నమాట ఓకే ఒకవేళ మనకి డినామినేటర్లో 2 డిజిట్ నెంబర్ అంటే 25 ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా 2 డిజిట్ నెంబర్ 25 ఉన్నప్పుడు డినామినేటర్లో 25 ఉన్నప్పుడు 4తో మల్టిప్లై చేయండి న్యూమరేటర్ని అంటే ఇంటూ 4 4 4 ఆర్ 16 1 2 4 ఆర్ 8 ప్లస్ 1 9 3 4 ఆర్ 12 1 6 4 ఆర్ 24 ప్లస్ 1 25 2 7 4 ఆర్ 28 28 ప్లస్ 2 30 ఇప్పుడు మనకి డినామినేటర్లో 2 డిజిట్ నెంబర్ ఉంది కదా అంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 3052.96 ఓకే 3 డిజిట్ నెంబర్ అంటే 125 ఉన్నప్పుడు 25431 మనం 125తో డివైడ్ చేయాలి ఇది మనం యూజువల్ వేలో చేసామంటే కొంచెం టైం టేకింగ్ కదా దీన్ని మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా చేయొచ్చో చూద్దాం ఇట్లా 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు మనం 8తో మల్టిప్లై చేయాలి అంటే న్యూమరేటర్ని మనం 8తో మల్టిప్లై చేసినట్లయితే 8 1s are 8 3 8s are 24 2 4 8s are 32 32 plus 2 34 3 5 8s are 40 40 plus 3 43 4 2 8s are 16 16 plus 4 20 ఇప్పుడు మనం ఏం చేయాలి డినామినేటర్ ని అబ్జర్వ్ చేయాలి డినామినేటర్ లో మనకి 3 డిజిట్ నెంబర్ ఉంది కదా అంటే 3 ప్లేసెస్ అంటే పాయింట్ మనం 3 ప్లేసెస్ ముందు ఉంచాలి అంటే 1 2 3 అంటే 203.448 ఇదే మనం డివిజన్ చేయాలంటే 2 3 మినిట్స్ పడుతుంది కానీ మనం ప్రాక్టీస్ చేసామంటే లెస్ దెన్ 5 సెకండ్స్ లో ఆన్సర్ ని ప్రాసెస్ చేయొచ్చు ఒకవేళ ఈ టైప్లో కాకుండా మనకి ఇలా 250 500 750 అట్లా ఉన్నప్పుడు 1250 ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం మనకి ఫస్ట్ ఈ 0 అంటే 10 అంటే 25 ఇంటూ 10 కింద రాయొచ్చు దీన్ని కాబట్టి ఈ 10తో డివైడ్ చేసినప్పుడు 1 ప్లేస్ ముందు పాయింట్ పెడతాం అంటే మనం 10తో డివైడ్ చేసాం 25 ఉంది బట్ 25 ఉన్నప్పుడు మనం ఈ కేసులు ఎలా చేస్తామో అలా చేస్తాం అంటే 25 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి 4తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని అంటే ఇంటూ 4 3 4 ఆర్ 12 2 4 4 ఆర్ 16 ప్లస్ 1 17 1 8 4 ఆర్
32 plus 1 33 6 4s are 24 plus 3 27 2 7 4s are 28 plus 2 30 ఇక్కడ 2 డిజిట్ నంబర్ ఉంది కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కానీ ఆల్్రెడీ న్యూమరేటర్ లో 1 ప్లేస్ ఉంది 2 plus 1 3 3 ప్లేసెస్ ముందు మనం పాయింట్ ఉంచాలి అంటే 307.372 is the answer. Aithe itlanti divisions manam denominator lo manam 5 25 125 625 itlanti numbers unnapudu maatrame ee rule anedi applicable avutundi. Ante ivi manam ok sari observe chesinatlayite 5 power 1 5 square 5 cube 5 power 4 ante 5 power ni అంటే ఏదైనా సర్టెన్ నంబర్ కి పవర్ ని రైజ్ చేయడం వల్ల వచ్చే నంబర్స్ మాత్రమే డినామినేటర్స్ లో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి డివిజన్స్ ని ఈ ట్రిక్ ని ఉపయోగించి చేయగలం అయితే మనం ఏ నంబర్ తో మల్టిప్లై చేయాలనేది ఎట్లా డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ 5 పవర్ 1 దీని పవర్ 1 ఉంది కదా అంటే మనం 2 పవర్ 1 తో మల్టిప్లై చేసాం అంటే ఫస్ట్ కేస్ లో మనం డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి 2 తో మల్టిప్లై చేసాం 25 కెన్ బి రిటన్ యాజ్ 5 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి పవర్ 2 కదా అంటే 2 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి అంటే 2 2s are 4 తో మల్టిప్లై చేసాం అదే మనకి 125 ఉన్నట్లయితే ఇది 5 క్యూబ్ కి ఈక్వల్ కదా అంటే మనం 2 క్యూబ్ తో మల్టిప్లై చేయాలి అంటే 2 క్యూబ్ మీన్స్ 2 into 2 into 2 2 2s are 4 4 2s are 8 అందుకే మనం థర్డ్ కేస్ లో 8 తో మల్టిప్లై చేసాం ఒకవేళ 625 ఉంటే మనం 2 పవర్ 4 అంటే 16 తో మల్టిప్లై చేయాలి ఎట్లా మనం డివిజన్ ని మల్టిప్లై రూపంలో కన్వర్ట్ చేసుకుని చేసినట్లయితే చాలా ఈజీగా అంటే డివిజన్స్ అంటే కొంచెం హార్డ్ ఫీల్ అయ్యే వాళ్ళు ఇట్లా చేసినట్లయితే చాలా ఈజీగా చేసేయగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను టిల్ దెన్ బై బై నౌ